దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఇదేన ధ్యాన నిమిత్తము అపొస్తల కార్యములు 1:8 చదువుకుందాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందిదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతం వరకు నాకు సాక్షులయ్యుందిరని వారితో చెప్పెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు సాక్షులయ్యుందురు. యూద అంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు. యాక్చువల్గా పరిశుద్ధాత్మ నేను దేవుని తరించినట్లయితే, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడినట్లయితే, పరిశుద్ధాత్మ అభిషేకము నువ్వు పొందినట్లయితే, దేవుని యొక్క రక్షణ నువ్వు అనుభవించినట్లయితే, దేవుడిచ్చినటువంటి వాగ్దానము నీతో ఉన్నట్లు నువ్వు అనుభవిస్తున్నట్లయితే, నువ్వు ఆయనకు సాక్షి అయి ఉండాలి. నువ్వు ఆయన నామాన్ని ప్రకటించాలి. ఆయన వల్ల నువ్వు పొందుకున్నటువంటి మేలును అనేక మందికి నువ్వు సంధించి అనేక మందికి ఆ మేలును నువ్వు పంచాలి. నీ ఆత్మను రక్షించినటువంటి దేవుడు అనేక మంది ఆత్మలను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు మౌనంగా ఉంటే దేవునికి ఇష్టమే కాదు. నీవే విధమైనటువంటి అనుభవం పొందావో, దేవుని యొక్క ఆత్మవాక్యాన్ని నీవే విధంగా పొంది ఉన్నావో, దేవుని యొక్క ఆశీర్వాదాలను ఏ విధంగా అనుభవిస్తున్నావో, పాప బంధకాల నుంచి ఏ విధంగా విడిపించబడి ఉన్నావో, పాపము చేత నువ్వు పట్టబడి అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు దేవుడు నిన్ను సంధించి దేవుడు నిన్ను ఎలాగ ఆశీర్వదించాడో, ఆ ఆశీర్వాదములను, ఆ బంధకముల విడుదలను, ఆ విమోచనను, ఆ రక్షణను, ఆ ఆత్మ యొక్క అభిషేకము నువ్వు అనేక మందితో పంచుకోవాలని దేవుని పక్షంగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. నువ్వు మూగవాడవై మౌనంగా ఉండకూడదు. నువ్వు అనుభవించినటువంటి దాన్ని, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు అనుభవించిన దాన్ని అనేక మందికి పాలు పంపులు పొంచుకొని దేవుని యొక్క రక్షణను వారికి ఇచ్చి వారిని నరకాన్ని నుంచి తప్పించాలని దేవుని పక్షంగా మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్న పిల్లలు ఆలోచించండి. సాక్షులయ్యుండిరి. నువ్వేదో గొప్ప ఉపన్యాసము చేయవలసిన పని లేదు. ఆయన నిన్ను ఎలాగ రక్షించాడో నువ్వు అందరితో చెప్తూ ఉండు. ఆయన నిన్ను ఎలాగో విడిపించాడో నువ్వు అందరికీ చెప్తూ ఉండు. నీ జీవితంలో ఎటువంటి క్రియ జరిగిందో దాన్ని చెప్తూ ఉండు. చాలు. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను, దాన్ని ఫలించి అభివృద్ధి చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తున్నాడు. చెప్పుట నీవంతు దాన్ని ఫలింపచేసేది దేవుడే. నీ వలన ఎలా జరుగుతుందని నువ్వు ఆలోచించవద్దు. నేను చెప్పినటువంటి వాక్యం వల్ల ఏమి లాభం అనుకోవద్దు. నాకు చెప్పడం చేత కాదు అనుకోవచ్చు అనుకోవద్దు. నేను ఎలా చెప్పాలో నాకు తెలియదు అనుకోవద్దు. కానీ నీ అనుభవము చెప్పు. నువ్వెలా బయటకు వచ్చావు, నువ్వెలా రక్షించబడ్డావు, నీ పాత జీవితం ఏంటి, నీ క్రొత్త జీవితం ఏంటి, దేవుడు నిన్ను ఎలాగ విడిపించాడు, ఆయన నిన్ను ఎలాగో రక్షించాడు, నీ జీవితంలో చేసిన అద్భుత క్రియ ప్రక్క వాళ్ళకి చెప్పు. చాలు. సాక్షులై ఉండమన్నాడు. అంతే. నీ జీవితం ద్వారా నువ్వు నిన్ను అబ్జర్వ్ చేస్తున్న వారికి, నీ జీవితం నిన్ను పరిశీలిస్తున్న వారికి నీ జీవిత నడక మారాలి. పాత జీవితము క్రొత్తదవ్వాలి. పాత జీవితము మారిపోవాలి. రంగు మారితేనే, రుచి మారితేనే నీళ్లు ద్రాక్షరసంగా అవుతాయి. లేకపోతే ద్రాక్షరసంగా మారలేదు. ద్రాక్షరసమునికి రుచి లేదు. రంగు మారాలి, రుచి మారాలి, పరిస్థితి మారాలి, జీవితం మారాలి. నువ్వు జస్ట్ ఆయనకు సాక్షిగా ఉంటే చాలు, దేవుడు మిగతా క్రియ చేస్తాడు. నీ నోరు విప్పి పక్కవాడికి చెప్పు నువ్వు ఎలా రక్షించబడ్డావు. చాలు. మిగతాది ఆయన చూసుకుంటాడు. నువ్వు నోరే విప్పకుండా, నీ పొందిన రక్షణ చెప్పకుండా, నీవే విధమైనటువంటి అనుభవం అనిపిస్తున్నావు చెప్పకుండా ఉంటే దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఒక తలాంతు ఇచ్చిన వాడు దాచిపెట్టాడు. ఒక తలాంతు ఇచ్చిన వాడు దాచిపెట్టాడు. వాడికన్నా ఎక్కువగా పొందుకున్నవాడు చెప్పి అందరికిచ్చి దాన్ని అభివృద్ధి పరచాడు. అభివృద్ధి పొందిన అభివృద్ధి పరిచిన వాడిని, సాక్ష్యం ఇచ్చిన వాడిని దేవుడు మెచ్చుకున్నాడు. కానీ సాక్ష్యం ఇవ్వని వాడిని దేవుడు మెచ్చుకున్నది. వాక్యమర్చిన ఎవరైనా నువ్వు ఎలాగో రక్షణ పొందావు, ఎలాగో నువ్వు ప్రభువులోకి వచ్చావు, ఎలాగో నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని అనుభవిస్తున్నావు, ఏ విధంగా నీ జీవితం మారింది, ఏ విధంగా దేవుడు నీ కోసం క్రియ చేశాడు, ఏ విధంగా దేవుడు నేను ఆశీర్వదించాడు, దాన్ని ప్రక్క వారికి చెప్పి నీ సాక్షి అయ్యుండు. మిగతా కార్యక్రమం దేవుడు చూసుకుంటాడు. వినిస్తున్న నీవు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను సంధించినట్లయితే నువ్వు సాక్షి అయ్యుండి ఆయన నామాన్ని ఘనపరచాలని, ఆయన యొక్క ఆమాన్ని అనేక మందికి చెప్పి అనేక మందిని పరలోక వారసులుగా చేయాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఈ వాక్యం ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలని దీవిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించను గాక. ఆమేన్.